తెలుగు వార్తలకి స్వాగతం. నా పేరు హబీబ్. ఇప్పుడు న్యూస్ డీటెయిల్స్. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ చీఫ్ విప్ గండ్రా వెంకటరమణారెడ్డిపై వరంగల్ కమిషనరేట్ పరిధిలోని సుబేదారి పోలీస్ స్టేషన్లో ఆదివారం చీటింగ్ కేసు నమోదైంది. ఉమ్మడి వరంగల్ జిల్లా పస్రాకు చెందిన కె విజయలక్ష్మిరెడ్డి ఫిర్యాదు మేరకు గండ్రాపై కేసు నమోదు చేసినట్టు సమాచారం. తనతో నాలుగేళ్లగా సంబంధం పెట్టుకుని ఇప్పుడు ముఖం చాటేశాడని, తనకు న్యాయం చేయాలని విజయలక్ష్మి గండ్రా నివాసం ముందే వడ్డేపల్లిలోని జీఎంఆర్ బృందావన్ అపార్ట్మెంట్ ఎదుట ఆందోళనకు దిగింది. అయితే విజయలక్ష్మి చేస్తున్న ఆరోపణలు అవాస్తవాలని గండ్రా కొట్టిపారేశారు. తన ఎదుగుదలను చూసి గిట్టనివారే తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని తెలిపారు. అలాగే పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరపాలని కోరడం తెలిసిందే. ఈ నేపథ్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గంటసేపు ధర్నా నిర్వహించారు. గండ్రా వెంకటరమణారెడ్డిపై హన్మకొండలో విజయలక్ష్మి అనే మహిళ చేసిన ఆరోపణల నేపథ్యంలో భూపాలపల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. టీఆర్ఎస్ నాయకుడు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినటువంటి దాసి వినయ్ భాస్కర్ గారు మరియు ఈ భూపాలపల్లి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించి టీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి వచ్చిన గండ్రా సత్యనారాయణరావు, వీళ్ళిద్దరు ఒక పథకం ప్రకారం ఆ మహిళలను అడ్డుపెట్టుకొని మా వెంకటరమణారెడ్డి పైన లేనిపోని ఆరోపణలు చేసి ఆయన ఉన్నటువంటి ప్రతిష్టను దిగజార్చడానికి వాళ్ళు కంకణం కట్టుకొని ఈరోజు ఆమెను కొన్ని డబ్బులు వాళ్ళు సాటుగా ఆమెకు డబ్బులు ఇచ్చి అమ్మా నువ్వు పోయి రమణారెడ్డి మీద ఒక ఆరోపణ చేయమని చెప్పి ప్రేరేపించడం వల్ల ఆమె వచ్చి వెంకటరమణారెడ్డి గారు ఎందుకంటే ప్రజానాయకుడు, ప్రజల్లో ఎంతో అభివృద్ధి చేసి భూపాలపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగుల్లో అభివృద్ధి చేసి ఆయన కంటూ ఒక మంచి హోదా వచ్చి రాబోయే రోజుల్లో ఈ భూపాలపల్లి నుంచి వెళ్ళి ఇనామినస్గా ఎమ్మెల్యే గెలిచే అవకాశం ఉన్నందున ఈయన ఎట్లయినా ఈయనకు ఉన్నటువంటి ప్రతిష్టను భంగపరచాలనే కుట్రబన్ని ఈ కుట్రలో భాగంగా చేసినటువంటి ఈ మహిళా ఆరోపణ అని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖండిస్తున్నాం. ఎందుకంటే టీఆర్ఎస్ నాయకులారా, వరంగల్ జిల్లాకు సంబంధించి, ఉమ్మడి జిల్లాకు సంబంధించిన నాయకులారా, ఇలాంటి నీచమైన రాజకీయాలు చేస్తే ఆ ప్రజలు అంతా గమనిస్తూ ఉన్నారు. రేపు రాబోయే రోజుల్లో మీకు తగిన బుద్ధి చెప్పడం ఖాయం. ఎందుకంటే మా నాయకుడు గడప గడపకు రమణన్న అనే పేరుతో చొచ్చుకొని రైతుల యొక్క అని చెప్పి స్వచ్ఛంద సంస్థను అడ్డం పెట్టుకొని గత 2-3 సంవత్సరాల నుంచి వెళ్ళి ఏ మండలంలో మీరు ఎంక్వైరీ చేసుకున్నా కూడా ఆ మండల నాయకులందరినీ కూడా బెదిరించుకుంటూ డబ్బులు వసూలు చేసుకున్నటువంటి చరిత్ర గల విజయలక్ష్మి. ఎందుకంటే విజయలక్ష్మి చరిత్ర జిల్లా అందరికీ తెలుసు. విజయలక్ష్మి ఎలాంటిది, ఎక్కడి నుంచి వెళ్ళి వచ్చిందో అందరు ప్రజలు గమనించాలని చెప్పి అందరినీ భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలకు అందరికీ తెలియజేస్తున్నాం. ఏ ప్రయోజనం చేసినా మేము గెలిచేటట్టు లేదని వాళ్ళ బలహీనత వాళ్ళు తెలుసుకొని గండ్రా సత్యనారాయణ గారు మరి వినయ్ భాస్కర్ గారు ఆయన మీద ఒక మాయ లేడి అనే మహిళతోటి మాయ మాటలు చెప్పి ఇలాంటి చీప్ ఆలోచనలు, చిన్న చిన్న ఆలోచనలు, చీప్ ఆలోచన, చిల్లరగాలు చేసే ఆలోచనలతోటి ఆమెను ఇలాంటి విషయం మీద సారి మీద ఉంచుకొంపడానికి మీకు సిగ్గు లేదా అని నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. మీరు ఎన్ని చేసినా కానీ ఇలాంటి ఇలాంటి చిల్లర చిల్లర రాజకీయాలు చేయకండి. మరి ఈ విజయలక్ష్మి అనే ఆమె కూడా ఆమెది పసిరా, ఆమెది సొంతూరు. అక్కడ ఇంతకుముందు ఒకతన్ని పెళ్లి చేసుకొని ఆమె విడాకులు చేసుకున్నది. మళ్ళీ ఒక్కరిని చేసుకున్న తర్వాత కూడా ఇట్లాంటి చిల్లర చిల్లర పనులు చేస్తే వాడు తరిమి ఈమెకు విడాకులు ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇట్లాంటి 2-3 కేసులు ఉన్నాయి ఆమె మీద. ఎవరిని కానీ టార్గెట్ పెట్టుకొని ఇలా డబ్బులు వసూలు చేయడం, బ్లాక్మెయిల్ చేయడం ఆమె అలవాటు. అది ఆమె బ్లాక్మెయిల్ చేస్తే గండ్రా వెంకటరమణారెడ్డి గారు ఈమెకు భయపడకుండా గట్టిగా మాట్లాడిన వల్లే ఆమెను ఆశ్రయగా తీసుకొని ఈ చిల్లర రాజకీయ నాయకులు ఈ విధంగా ఉసుగొల్పిండు. మరి బయట సారు మీద ప్రతి ఒక్కరికి కూడా తోబుట్టు లాంటి మంచి అభిప్రాయం ఉన్నది మహిళలందరికీ. మహిళల మీద ఇట్లాంటిది సారుకు ఏనాడు లేదు. అందరినీ తోబుట్టు లాగానే చూసుకుంటాడు కాబట్టి ఇప్పుడు ఈ విషయం మీద ఆమెను ఉసిగొల్పిన నాయకులు ఎవరున్నారో
ఈ విజయలక్ష్మి కూడా ఈ ఆరోపణలు అన్ని విషయాలు తెలిసిన తర్వాత ఇక్కడ బొమ్మ కళ సార్కు క్షమాపణ చెప్పాలా, చెప్పకుండా ఉంటే మీకు తగిన శాస్తి పడుతుందని నేను కూడా నాయకులకు ఫోన్లు చేస్తూ ఇటువంటి అరాచకాలు సృష్టిస్తుందని, అదేవిధంగా మా గండ్ర వెంకటరమణారెడ్డి గారి సోదరుడు భూపాల్ రెడ్డి గారు కన్స్ట్రక్షన్ చేస్తుంటే పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ గారు 5 కోట్లు డిమాండ్ చేయడం జరిగింది. 5 కోట్లు ఇవ్వకుండా మా యొక్క నాయకుడు భూపాల్ రెడ్డి గారు దానికి అపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అన్ని పేపర్స్ కూడా హైకోర్టులో సబ్మిట్ చేసి అధికారులను మెప్పించి ఆ యొక్క అపార్ట్మెంట్కు కరెంటు కూడా పునరుద్ధరించడం జరిగింది. వినయ్ భాస్కర్ 5 కోట్లు డిమాండ్ చేసి అధికారులను ఒత్తిడి చేసి కరెంటు రెండు నెలలు ఆ అపార్ట్మెంట్ బంద్ చేయడం జరిగింది. ఈ విధంగా లొంగకపోవడంతో ఈరోజు మా ప్రియతమ నాయకుడు గండ్ర వెంకటరమణారెడ్డి గారు ఈ భూపాల్పల్లి నియోజకవర్గంలో ప్రతి గడప గడపకు రైతుల గురించి దీక్ష చేయడం జరిగింది. మిర్చి రైతుల గురించి అమర నిరాహార దీక్ష కూడా చేయడం జరిగింది. ఇక రమణారెడ్డి గారి గెలుపును మనం ఆపలేము అని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుడు గండ్ర సత్యనారాయణరావు గారు, వినయ్ భాస్కర్ రావు గారు కూడా ఈ చిల్లర రాజకీయాలు చేస్తూ ఒక మహిళతో దిగజాడు రాజకీయాలు చేస్తున్నారు. మా యొక్క నాయకుని యొక్క వ్యక్తిత్వము, ఆదర్శవంతమైన జీవితము, అతను యొక్క ఈ జిల్లా ప్రజలకు సుపరిచితం, ఏ యొక్క మహిళను కూడా ఇంతవరకు కూడా అసభ్యంగా మాట్లాడిన రాజకీయ చరిత్రలో కూడా ఎటువంటి మహిళల పట్ల గౌరవంతో అన్ని సామాజిక వర్గాల మహిళలతో కూడా సభ్యతగా ఉండి ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు ఇటువంటి జిల్లా రాజకీయాల వల్ల మా యొక్క నాయకునికి ఎటువంటి ఇబ్బంది జరగదు. రాబోయే రోజుల్లో ప్రజలు ఈ నాయకులకు తగిన గుణపాఠం తెలియజేస్తారు. అదేవిధంగా ప్రజలు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి మన యొక్క గౌరవనీయులైన ప్రియతమైన నాయకుడు గండ్ర వెంకటరమణారెడ్డికి ప్రతి ఒక్క వర్గం నుండి ముస్లిమ్స్, మైనార్టీలు, దళితులు కూడా మద్దతు తెలియజేసి, మహిళలు కూడా ముఖ్యంగా మరి మహిళలు కూడా వారి యొక్క లౌకికంగా మద్దతు తెలియజేసి ఈ విషయం ప్రతి ఒక్కరు గమనించి ఇటువంటి చిల్లర రాజకీయాలు మానకపోతే గండ్ర సత్యనారాయణ గారు, వినయ్ భాస్కర్ గారికి ప్రజలు బుద్ధి చెప్తారు. అదేవిధంగా మా యొక్క కాంగ్రెస్ శ్రేణులు కూడా ఇక్కడ నుంచి ఢిల్లీ వరకు కూడా వారి యొక్క ముక్త ఖండంతో వారికి మద్దతుగా ఉంటూ రాబోయే ఎలక్షన్లో ప్రతి కార్యకర్త కష్టపడి ఈ రాష్ట్రంలోని అత్యధిక వ్యాటితో గెలిపించి గండ్ర వెంకటరమణారెడ్డి రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక మంత్రి హోదాలో చూడాలని మేము కార్యకర్తలుగా అందరం కృతజ్ఞత చెందుతున్నామని తెలియజేస్తున్నాం. ఇది ఈరోజు వార్తలు. మరి హిందీ తెలుగు వార్తల కోసం చూస్తూనే ఉండండి TV11. టీవీతో పాటు మరి యావత్ దేశం నుంచి, నలమూల నుంచి ఎప్పుడైనా మా ఛానల్ని మొబైల్ ఫోన్లో లైవ్లో చూడొచ్చు. గూగుల్ ప్లేస్టోర్లో వెళ్ళి TV11 యాప్ డౌన్లోడ్ చేసుకోండి. TV11 హైదరాబాద్.